వారి ఆధ్యాత్మిక కార్యక్రమం కళ్ళు చెదిరే శిల్పకళా సౌందర్య నిర్మాణాలు విస్తుగొలిపే కళారూపకాలతో సర్వం సిద్ధం చేసుకుని ప్రారంభోత్సవానికి సంసిద్ధమైంది శ్రీరామనగరం. విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రతిపాదించిన రామానుజాచార్యులకు ఆకాశమంత గౌరవాన్ని కల్పించనుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతంలో 45 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆధ్యాత్మిక నగరానికి రూపునిచ్చారు చిన్నజీయర్ స్వామి. రామానుజాచార్యులు కూర్చున్న భంగిమలో 216 అడుగుల భారీ లోహ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అందులో రామానుజుని విగ్రహం ఎత్తు 108 అడుగులు, పద్మపీఠం 27, భద్రవేదిక 54, త్రిదండం 135 అడుగుల ఎత్తు ఉన్నాయి. విగ్రహం చుట్టుకొలత 108 అడుగులు. కూర్చుని ఉన్న విగ్రహాల్లో ప్రపంచంలోనే 2వ పెద్ద విగ్రహం ఇది. మొత్తం 1800 టన్నుల పంచలోహాలతో చైనాలో తయారు చేసిన ఈ విగ్రహాన్ని పలు భాగాలుగా ఇక్కడికి తెచ్చారు. చైనా నిపుణులే వచ్చి ఆ భాగాలను కూర్చి విగ్రహంగా మలిచారు. విగ్రహానికి ఎదురుగా అష్టదళ పద్మాకృతిలో మ్యూజిక్ ఫౌంటైన్ ఉంది. 8 సింహాలు, 8 ఏనుగులు, 8 హంసల వరుసలతో పైన కలువ విరిసినట్లుగా మధ్యలో ఫౌంటైన్ను తీర్చిదిద్దారు. చుట్టూ రంగురంగుల లైట్ల మధ్య పద్మాల రేఖలు విచ్చుకుంటూ నీరు పడుతూ సందర్శకులను పూర్తిగా ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తుంది అక్కడి దృశ్యం. విగ్రహానికి కింద 3 అంతస్తులుగా ఉన్న భవనంలో విశాలమైన ధ్యాన మందిరం, రామానుజుని చరిత్రని తత్వాన్ని తెలిపే చిత్రాలు ఉంటాయి. మరో అంతస్తులో వేద డిజిటల్ లైబ్రరీ, పరిశోధనా కేంద్రం ఉంటాయి. రామానుజుని సమతా విగ్రహం చుట్టూ ఈ 108 దివ్యదేశాల ప్రతిరూపాలను నిర్మించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం 2 నుంచి 14 వరకు జరగనున్నాయి. 2 వారాల పాటు నిర్వహించనున్న వివిధ కార్యక్రమాలకు దేశంలోని ఎంతో మంది ప్రముఖులు హాజరు కానున్నారు. రాష్ట్రపతి, ప్రధాని సహా వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. తొలుత 2 ఫిబ్రవరి ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. 3వ తేదీన చిన్నజీయర్ స్వామి అగ్ని ప్రతిష్ఠ చేయనున్నారు. ఆ తర్వాత 5 ఫిబ్రవరి సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఆ సందర్భంగా నిత్యం హోమాలు జరగనుండగా 8వ తేదీన సామూహిక ఆదిత్య హృదయం జపం నిర్వహించనున్నారు. 11న సామూహిక ఉపనయన కార్యక్రమం, 12న సామూహిక విష్ణు సహస్రనామ జపం ఏర్పాటు చేయనున్నట్లు ఆశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. ఆ తర్వాత కీలకమైన రామానుజాచార్యుల బంగారు విగ్రహాన్ని 13వ తేదీన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహాన్ని రామానుజుల భారీ విగ్రహం కింద ఏర్పాటు చేయనున్నారు. దీనిని రూపొందించేందుకు దాదాపు 120 కిలోల బంగారాన్ని వినియోగించటం విశేషం. 14వ తేదీన మహాపూర్ణాహుతి నిర్వహించి ఉత్సవాలకు ముగింపు పలకనున్నారు. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల కోసం దేశం నలుమూలల నుంచి 5000 మంది ఋత్వికులు రానున్నారు. 12 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా 144 యాగశాలల్లో విశ్వశాంతి కోసం సహస్రకుండాత్మక మహావిష్ణు యాగం చేస్తున్నారు. 4 దిక్కులలో 36 చొప్పున యాగశాలల సమూహం ఉంటుంది. మొత్తం యాగశాలల్లో 114 చోట్ల యాగాలు జరుగుతాయి. మిగిలినవి సంకల్ప మండపం, అంకురార్పణ మండపం, నిత్య పారాయణ మండపాలు, 2 ఇష్టిశాలలు. వీటన్నింటిలో 1035 హోమకుండాలు నిర్మిస్తున్నారు. ఉత్సవాలు జరిగే రోజులలో నిత్యం కోటిసార్లు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం జపించనున్నారు.